हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल लक्ष्मी नेचर। ఈ రోజు మనం లక్ష్మీ నేచర్ లో మ్యాట్ ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా చాలా చాలా స్టైల్లో అంటే సక్సెస్ పొందున్నారండి। అసలు అందరూ సక్సెస్ పొందారో? చాలా మంది అసలు ఏమీ లేకన్నా మేము చేయలేము, మేము ఏ పనిలో సాధించలేము, మాకు సక్సెస్ అంటూ రాదు అనేసి చాలా మంది వేస్ట్ గా టైం వేస్ట్ చేసుకుని కూర్చుంటున్నారు। అసలు వాళ్ళు ఒకటి ఆలోచించాలి, నేను ఎందుకు చేయలేను, ఇది నా వల్ల ఎందుకు కాదు, మేమెందుకు చేయలేం అనే ఒక థింక్ అన్ని చేయాలి। మీలో మీరు ఎవరైనా ఒంటరిగా కూర్చొని మీకు మీరు కంపారిజన్ చేసుకోండి, అసలు నా వల్ల ఎందుకు కాదు, నేను ఏ పనైనా ఎందుకు చేయలేను అని మనము సక్సెస్ పొందే ఉన్నత స్థాయి వాళ్ళతోనే మనం ఎప్పుడైనా కంపారిజన్ చేసుకోవాలి। మనకంటే లో స్థాయి వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు, చేసుకోకూడదు। సో ఆ విషయాలన్నీ మీకు షేర్ చేసుకోబోయే ముందు మీలో ఎవరైనా నా వీడియో మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి। పైన ఆల్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా అది నోటిఫికేషన్ అవుతుంది। ఇప్పుడు మనం నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు సక్సెస్ అవ్వదు అని ప్రతి ఒక్క పర్సన్ మనం ఆలోచించాలి। మనం ఒంటరిగా కూర్చొని ఉండేటప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి, అనేకమైన ఆలోచనలోన మంచిగా ఉపయోగించండి, చెడుగా కాకుండా। మంచి అనేది ఒకటి రెండు ఆలోచనలే మనం ఆలోచిస్తాం, చెడు అనేది హోమ చెప్పలేం। ఇంపార్ట్ ఏంటంటే మనం ఉపయోగపడేది మన లైఫ్ లో ఎలా అచీవ్ చేస్తాం, ఎలా సక్సెస్ కలుగుతాం, ఎలా ఉన్నత స్థాయి కలుగుతాం అది ఎవ్వరు కూడా ఆలోచించరు। ఎప్పుడు కూడా ఆలోచించేది మంచి పొజిషన్ గా ఆలోచించాలి, మనకంటే పై స్థాయిలో ఉండే వాళ్ళని మన వాళ్ళతో కంపారిజన్ చేసుకుని మనం ఎప్పుడు కూడా నా వాళ్ళు ఎందుకు కాదని ఆలోచించాలి। మరి ఉదాహరణకి ఏంటంటే చిన్నప్పటి నుంచి చెత్తలు రోడ్డు మీద ఏరుకుంటూ ఏరుకుంటూ ఒక చెత్తలు ఏరుకునే ఫ్యామిలీలో పుడుతూ క్రికెటర్ గా పేరు తెచ్చుకుని ప్రపంచంలో ఒక బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్ గా పేరు పొందిన క్రిస్ గెయిల్ చేయగలిసినప్పుడు మనం ఎందుకు చేయలేము అని అనుకోవాలి। మనం ఎందుకు చేయలేమంటే ఇప్పుడు అతను క్రికెటర్ అయ్యారు మనం క్రికెటర్ అవ్వదని కాదు, మనకి మించి అంటే మనకి మనం ఏదైతే చేయగలమో దాన్ని సక్సెస్ పొందడానికి మనం చూసుకోవాలి। మన ఆలోచనలు, మన పద్ధతులు, మన విధానం ఎప్పుడు ఒక ఉన్నత స్థాయికి, ఒక మనం లైఫ్ లో ముందుకెళ్లాలని ఎప్పుడు ఎచ్చిమెడుతూనే ఉండాలి। ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నామనేసి అంటే ఎక్కడ కూర్చున్నాం అక్కడే కూర్చోకూడదు, ఎక్కడ ఉన్న పర్సన్ అక్కడే ఉండకూడదు అని ఎప్పుడో థింక్ చేయకూడదు। ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి బస్సు కండక్టర్ గా వర్క్ చేస్తూ చేస్తూ ఆ బస్సులో వచ్చిన ఆదాయంతో తన కుటుంబ పోషణ చేసుకుంటూ నేడు ఎంత కష్టపడిపోతే ఇండియా లెవెల్లో ఒక సూపర్ స్టార్ గా ఒక పేరు పొందిన తను స్టైల్ చూస్తే చాలా ఫాలో అవుతారు। తను ఒక ఫేవరెట్ హీరోగా చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తను పేరు వింటేనే కోట్లలో కలెక్షన్ వస్తుంది హాల్. అలాంటి పొజిషన్ కి ఇప్పుడు వచ్చిన రజనీకాంత్ అంటే అతను చేయగలిసినప్పుడు మనం ఎందుకు చేయలేం, అలా అని హీరోగా కావాల్సిన లేదు, మన స్థాయికి తగ్గట్టు మనం ఏదో అచీవ్ చేసుకోవాలి। అంత స్టైల్లో ఉండి అంత ఇప్పటికీ ఈ ఓల్డ్ ఏజ్ లో టైంలో కూడా అతను ఒక సూపర్ స్టార్ గా ఎంత పేరు పొందుతున్నారంటే అతను చేయగలిసినాడు, మనం ఎందుకు చేయలేమని ప్రతి ఒక్కటి ఆలోచిస్తుండాలి। అంటే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసేటప్పుడు మనం ఉన్నత స్థాయిలోనే కంపారిజన్ చేసుకోవాలి। కాబట్టి మనం చేసే ప్రతి ఒక్కటి మంచి వేలో చూడాలి, ఒక మంచి పొజిషన్ వెళ్ళాలనే చూసుకోవాలి। ఒక వ్యక్తి ఉన్నారంట, అతను ఎప్పుడు ఒక మన సచిన్ టెండూల్కర్ ని కలాలని చాలా సార్లు తన ఇంటి వద్దకు వెళ్ళి కలుస్తాం, మీ సార్ కలుస్తాం కలుస్తాం అని చెప్తుంటే తన ఇంటి ముందు ఉన్న ఎవరైతే వాచ్మెనో ఆ అబ్బాయిని అన్నారంట, నువ్వైతే కలవలేవు, ఆ సార్ అంటే చాలా బిజీ, సచిన్ టెండూల్కర్ కలవడానికి అవ్వదు అంటే తన ప్రయత్నం ఏంటంటే లైఫ్ లో నేను ఒక్కసారైనా అతన్ని కలవాలి, నేను అతన్ని కలిసి తీరాలి అని తన గోల్ పెట్టుకుంటూ అతని ఎంత కష్టపడి అనేకమైన కష్టాలను భరిస్తూ అనేకమైన కష్టాలను ఫేస్ చేస్తూ ఒక రైల్వే టీటీగా పని చేస్తూ 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 నేడు అతను కూడా క్రికెటర్ లో ఒక కెప్టెన్ గా పేరు పొందిన ఎంఎస్ ధోని। అతను చేయగలిసినప్పుడు మనం ఎందుకు చేయలేము, ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి, ముందు ప్రయత్నం లేకపోతే ఎటువంటి సక్సెస్ అనేది ముందుకు రాదు। అలాగే ఒక పర్సన్ 9999 సార్లు లైట్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ అలాగే లైట్ ని సక్సెస్ చేస్తూ చీకటి ప్రపంచంలో మనందరికీ ఒక లైట్ ని అందించాడు అంటే
ఎంతో మందికి స్ఫూర్తిని అందజేశాడు థామస్ ఎడిసన్. అటువంటి పర్సన్ చేసేటప్పుడు మన వల్ల ఎందుకు కాదు అని మనం ప్రతి ఒక్క విషయంలో మనం కంపారిజన్ చేసుకునేది ఒక బెస్ట్ పర్సన్ తో కంపారిజన్ చేసుకోవాలి. ఇలాంటి కంపారిజన్ వల్ల, ఇలాంటి పోలిక వల్ల, మంచి ఆలోచన వల్ల మన స్థాయి అనేది ఒక రోజు కాకపోతే నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే ఎప్పటికైనా మనం కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించడం, మనం కూడా ఒక ఉన్నత స్థాయిలోనే చేరుకుంటాం. అదేవిధంగా ఒక పర్సన్ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేవాళ్ళంట. పెట్రోల్ బంక్ లో పనిచేసేటప్పుడు తనకు వచ్చే ఆదాయము కేవలం 30 రూపాయలు. ఆ 30 రూపాయల జీతంతో తన కుటుంబ పోషణ పోషిస్తూ, తన ఖర్చులకి ఉపయోగిస్తూ, అతను ఎంత కష్టపడిపోతే నేడు ప్రపంచంలో ధనవంతుల్లో అతను ఒక ధనవంతుడిగా పేరు పొందిన ధీరుభాయ్ అంబానీగా పేరు తెచ్చుకున్నారు. అతను ఎంత కష్టపడితే ఆ స్థాయిలోకి వెళ్ళి ఉంటారు. మరి అటువంటి పర్సన్ అంత కష్టపడి పైకి వెళ్ళేటప్పుడు మన వల్ల ఎందుకు కాదు, మనము దగ్గరలో ఉండే మనకు తగ్గట్టు మన పని మనం ఎందుకు చేసుకోలేము అని ఎప్పుడు ఒక ఉన్నత స్థాయిని ఆలోచించుకుని ఉన్నత పర్సన్ తో కంపారిజన్ చేయాలి. అంతేకాదు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు ఒక స్కూల్ చదువుకునే పిల్లల కోసం మనం కంపారిజన్ చేసుకున్నామండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఇద్దరు బాబులు ఎగ్జామ్ రాసి వచ్చారంట. కొంతకాలం తర్వాత వాళ్ళు స్కూల్ రిజల్ట్ అదే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఒక బాబుని పిలిచి అడిగారంట, బాబు నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఏమైంది, నీ ఎగ్జామ్ పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని అడిగితే ఆ బాబు చెప్పాడంట, అమ్మ నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను. నేనే కాదమ్మా, నాతో పాటు మా ఫ్రెండ్ అనిల్, సునీల్ కూడా ఫెయిల్ అయిపోయారు అని ఆ బాబు చెప్పాడంట. ఇంకొక బాబుని వాళ్ళ పేరెంట్స్ అడిగారంట, బాబు నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావంట, అమ్మా నేను పాస్ అయ్యానమ్మా, నేను పాస్ అయ్యానని చెప్పాడంట. అక్కడ మీకు అర్థమైందా, ఎప్పుడైతే సక్సెస్ అనేది మనం ఒక స్థాయిలో పొందామంటే మరి బ్యాక్ పర్సన్ కి మనం చూడమంట, ఫెయిల్యూర్ పర్సన్ దుకు మనం చూసుకోలేము. సక్సెస్ ని ఒకసారి అనుభవించేటప్పుడు ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటది అనమాట. మన సక్సెస్ అనేది ఒకసారి మనం అనుభవించిన తర్వాత దాని టేస్ట్ అనేది మనకి తెలిసాక మనం బ్యాక్ అవుట్ అంటే బ్యాక్ ని మనం చూడడానికి మనం ప్రయత్నించాం. ఎందుకంటే మనం ఎంత స్థాయికి వెళ్ళామో ఆ స్థాయి నుండి ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తాం. అమ్మ నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, ఆ అమ్మాయి చెప్తాను నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, మా క్లాస్ లో నేను మాత్రమే ఫస్ట్ క్లాస్ వచ్చాను, నాదే డిస్టెన్స్ అని వచ్చింది అని చెప్పుకుంటారు. ఎందుకంటే నేను వాళ్ళ అబ్బాయి ఇది ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇంకో అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చింది అలా చెప్పరు. ఎవరైతే ఫెయిల్యూర్ కి చూసుంటారో వాళ్ళ ఎదగడానికి ప్రయత్నించరో, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కష్టపడరో, వాళ్ళే వెనక వాళ్ళతో ప్రయత్నించుకుంటారు, వాళ్ళే ఫెయిల్యూర్ తో మనం పోల్చుకుంటారు. సో అటువంటి అప్పుడు లైఫ్ అనేది ఒక పరుగు పందం, మనం ఎప్పుడు పరిగెడుతూ 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 సక్సెస్ పొందడానికే చూసుకోవాలి తప్ప వెనక ఎవరో ఆగిపోయారని చెప్పేసి వాళ్ళతో కంపారిజన్ చేసి ఎప్పుడు కూడా ఆగకూడదు. అలాంటిది మనం ప్రయత్నించకుండా ఏది నా వల్ల సక్సెస్ అవ్వలేదు, నేను సక్సెస్ పొందలేదు అని ఎప్పుడు అనుకోండి. ప్రయత్నించి తేరాలి, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఒకరోజు కాకపోతే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు కూడా మనం గమ్యం అనేది చేరుకుంటాము. సో ప్రయత్నం అనేది మానకూడదని నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్ ఇది అండి, నా వల్ల కాదు, మన వల్ల ఎందుకు కాదు, మనం ఏదైనా చేయగలం అనుకుంటే ఇది చేయడానికి సక్సెస్ అవ్వచ్చు. చేయడానికి ప్రయత్నం అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి. ప్రయత్నం లేకపోతే ఏ పని కూడా చేయడం అవ్వదు. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.